ముఖ్యంగా మనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రజీ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేసిందండి. ఇది వచ్చేసరికి మనకు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర. సో ఈరోజు ఆ ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదండి సైటు మొత్తము. ఇది వచ్చేసరికి జాయింట్ వెంచర్ అండి, ప్రజయ్ అండ్ హెచ్ఎండ్ఎం వెన్యూ హోమ్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరు కలిసి జాయింట్ వెంచర్లో ఈ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది చూసినట్లయితే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, అండ్ ఆల్ జీహెచ్ఎంస్ అప్రూవ్డ్ అన్నీ వచ్చాయి. సో ఇది చూసినట్లయితే మనకు మన సైట్ అనుకొని ఇక్కడ మనకు ఇది బాలానగర్ వై జంక్షన్ అనమాట. దాని పక్కనే అనుకొని మనకు బాలానగర్ మెట్రో ఉంటుంది. సో చాలా దగ్గరలో మనకు అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మెట్రోస్ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే మనకు షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, అన్నీ మనకు మన సైట్కి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇలాగే మనం చూసినట్లయితే ఇది వచ్చేసరికి మెట్రో అండి. ఇది వచ్చేసరికి ఇది మూసాపేట రోడ్ అండి. ఇది వై జంక్షన్ అని చెప్పాను కదా. తర్వాత ఇది చూసినట్లయితే ఈ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసరికి చెన్నై షాపింగ్ మాల్, అలాగే మనకు కియా మోటార్స్ అలా అన్నీ ఉన్నాయి. సో ముందుకు వెళ్ళినట్లయితే ఇది మూసాపేట మెట్రో స్టేషన్ అండి. ఇంక కనిపిస్తుంది కదా మూసాపేట మెట్రో స్టేషన్. ఇది కూడా చాలా దగ్గరలో అయితే మన సైట్కి కనెక్టివిటీ అయితే ఉంది. సో మనం చూసినట్లయితే మెట్రో కనెక్టివిటీ కానివ్వండి, బస్ కనెక్టివిటీ కానివ్వండి, అన్నీ మనకు దగ్గరలో ఉన్నాయి. అది మెయిన్ రోడ్కి అనుకుని ఉంది. అలాగే షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా మనకు దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీ యొక్క బ్రోచర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంది ఏంటని దాని గురించి. ఇది వచ్చేసరికి ప్రజయ్ సంశ్రయ హోమ్స్ అంట అనమాట. సంశ్రయ హోమ్స్ ఇవి. సో రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, రేరా నెంబర్ కూడా దాని మీద మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తం చూసినట్లయితే 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ కాంబినేషన్ అనమాట. సో 2 బెడ్రూమ్ చూసినట్లయితే 1215 SFT 1170 SFT ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్, అలాగే వెస్ట్ ఫేసింగ్ చూసినట్లయితే 1150 SFT 1170 SFT 1215 SFT వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. అలాగే 3BHK చూసినట్లయితే 425 SFT ఈస్ట్ ఫేసింగ్, 424 SFT నార్త్ ఫేసింగ్ ఉన్నాయి. అంటే ఇది మొత్తం కాంబినేషన్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్లో ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ ఓన్లీ 3BHKలో ఉన్నాయన్నమాట. అలాగే చూసినట్లయితే మనకు ఏమేమి ఎమినిటీస్ ఉన్నాయి ఏందనే దాని గురించి కూడా బ్రోచర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవి మన బ్రోచర్ అండి. బ్రోచర్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాకు, కనెక్టింగ్ రోడ్డు, ల్యాండ్స్కేపింగ్, అలాగే మనం చూసినట్లయితే అన్ని రోడ్స్ కనెక్టివిటీ, సో అన్నీ ఉన్నాయి. టెన్నిస్ కోర్టు, సోలార్ ఫెన్సింగ్, ఇలా అన్నీ మనకు కనెక్టివిటీ అయితే ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే మన సైట్కి ఏమేమి కనెక్టివిటీస్ అలాగే చూసినట్లయితే అవి కూడా ఉన్నాయి. మనకు వర్క్ స్పేస్ చూసినట్లయితే అమీర్పేట, తర్వాత KPHV, బేగంపేట, తర్వాత చూసినట్లయితే హైటెక్ సిటీ, మూసాపేట్, ఇవన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయి. మెట్రో స్టేషన్ చూసినట్లయితే బాలనగరు, మూసాపేట మన దగ్గరలోనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్స్ అంటే అన్ని కాలేజెస్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ ఆల్రెడీ బ్రోచర్లో చూస్తున్నారు కదా. సో మనకు అన్ని ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ కూడా నేను రీడ్ చేయడం అయితే జరిగింది. స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజయ్ కూడాను చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అయితే హైదరాబాద్లో అంతకుముందు వర్క్ చేసింది. సో మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అయితే వీళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళైతే ప్రజయ్ ట్రీటాప్స్ అని షామీర్పేటలో వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రజయ్ ఉంది కదా, ప్రజయ్ మెట్రోపోలిస్ ఆల్రెడీ అన్ని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది 100%. ఇప్పుడు ఫేజ్ 2 అయితే లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫ్లోర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధమైతే ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంటుంది మొత్తము. ఇది మొత్తం ఒక టవర్ లాగే ఉంటుంది. ఒక టవరే స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.